ఈ దేశంలో విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రేమతో సోదర భావంతో కలిసి ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రతోటి బెంబేలెత్తిన నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్ ఈ రాహుల్ గాంధీని ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పి ఒక పరికిమాలిన కేసులా సూరత్ కోర్టు మార్చి 23వ తారీఖున రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించి అనర్హుడిగా ప్రకటించి ఆయన ఉంటున్న ఇల్లు కూడా నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి ఇలా నరేంద్ర మోడీ ఒక రాక్షస ఆనందానికి పాల్పడ్డాడు. ఇలా గుజరాత్ హైకోర్టు చూసినా సూరత్ కోర్టు చూసినా ఇలా పూర్తిగా ఏకపక్షంగా ఇచ్చే ఇలా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారికి రిలీఫ్ ఇచ్చి అతను పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగొచ్చు, వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పు పైన స్టే ఇవ్వడం, ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క భారతీయుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కూడా చాలా ఆనందంలో ఉన్నాడు. ఇలా మీరు ఎంత కట్టడి చేసినా కూడా రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా ఖచ్చితంగా అయి తీరుతాడు, దాన్ని ఏ యొక్క శక్తి కానీ వ్యక్తి కానీ అడ్డుకోలేడు. ఇలా నిజంగా ఇలాంటి తీర్పులు, ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ప్రతి ఒక్కరు కూడా సాదరంగా స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇలా బీదా బిక్కి దళిత గిరిజన ఆదివాసీ మహిళల కోసం ఇలా రాహుల్ గాంధీ గారు పాటుపడుతున్న కృషి చేస్తారని చెప్పి మరొకసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ సర్కారుకు ఇలాంటి పిచ్చి చేష్టలు మారుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలా నిజంగా చాలా ప్రజాస్వామ్య విజయం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఇలా వాక్ స్వాతంత్రం ఉంది అని నిరూపించడానికి ఇలా నిజంగా సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కడ ఆగిపోయినాయో.